హద్దూ లేకుండా ఇన్ని రోజులు మేము సహనంతో ఊరుకుంటూ ఉన్నాం గానీ మీరు హద్దూ అదుపు లేకుండా నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్రంలో ఉన్న మహిళలతో చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను ఇంకోసారి గనుక ఇలా మాట్లాడితే పళ్ళు రాలగొడతామని తెలియజేస్తూ ఉన్నాను భారతమ్మ గురించి మీకు ఏం తెలుసు ఆవిడ గురించి సూట్ కేస్ కంపెనీలను మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాలకు వచ్చిన డబ్బులకి సూట్ కేసులు మోశారు మీ భువనేశ్వరి గారు మీ బ్రాహ్మణి గారు ఆ విషయం మీరు మర్చిపోయారా భారతమ్మ గారి గురించి చెప్పాలంటే నిజంగా అలాంటి గొప్ప మహిళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి భార్యగా దొరకడం నిజంగా చెప్పాలంటే జగనన్న అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆవిడ ఒక సక్సెస్ఫుల్ మదర్ ఒక సక్సెస్ఫుల్ వైఫ్ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అలాగే మనం చూసాం పిల్లలు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఒక ఉన్నత వ్యక్తిత్వంతో వాళ్ళని పెంచారు అంతే కాకుండా పేద పిల్లలకి అలాగే వికలాంగ పిల్లలకి అండదండలు అందించి ఒక సేవామూర్తిగా ఈ రోజు నిలిచారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది యువతరం మహిళలకి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ గా ఈ రోజు నిలిచారు అలాంటి ఆవిడ గురించి మాట్లాడడానికి మీకు సిగ్గులేదా మీ ఇంట్లో పెంపకం ఇదేనా మీకు నేర్పించింది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇదే పని గనుక కంటిన్యూ అయితే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు చూస్తారని తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా లోకేష్ గారిని తీసుకుంటే అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుస్తకాలు ముద్రిస్తూ ఉన్నారు ఈ లోకేష్ గారు తీసుకుంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు పాదయాత్రలో ఒక మహిళ అంటే గౌరవం లేదు మహిళా మంత్రి అయిన రోజా గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడారు జబర్దస్త్ ఆంటీనా తప్పనిపించలేదా మీ తండ్రి తల్లి పెంపకం మీకు ఇదేనా నేర్పించింది లోకేష్ గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్